ఎవరు పశ్చిమం ఇది? అది హనుమానవాడ. గిరాకీ లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఇటు అమ్ముకుంటానికి బేరం లేదు, పొలం లేదా? పొలం లేదు, జాగ లేదు, భూమి లేదు, బయలుదేరి ఇల్లు బజారు బియ్యం అయ్యా ఏమి లేదు. చేసుకుంటే కూలి, లేకపోతే ఎండుతుంది. మా బతుకులు గంతున్నాయి. ఏం చేయాలి? కేసీఆర్ ఇల్లు కట్టిస్తా, ఇల్లు ఇస్తా అని ఇయ్యపాయ్, లేని వాళ్ళకు జాబ్ పెట్టిస్తానని పెట్టియపాయ్. ఏం సాయం చేసిండు? ఉన్నోళ్ళకే పెట్టిండు, గరీబ్ వాళ్ళకి ఇచ్చిండా? పింఛని ఎక్కువ చేస్తున్నాడు. పింఛని నడుమోడు వచ్చి ఆడియడా ఈడియడా, మరి మేము ఎట్లా బతకాలి చెప్పు? నాకు సాధన అయితే లేదు. ఇగో మొన్న రెండు చేతులు విరిగినాయి, ఇవి సాధన అయితే లేవు. నువ్వు 2000 పింఛని ఇస్తే ఎన్ని రోజు తింటా నేను చెప్పు? మరి ఏం చేయాలి? గరీబ్ వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి. బస్ ఫీజు పెట్టిండు, ముసలి వాళ్ళకి పైసలు ఇస్తేంది ఎక్కువ? కంత మందిలో నేను పోతున్నా, పోతుంటే నేను నూకేస్తుంది పడుతుంటే. మొన్న మోడీ గడ తింకాలంగా అవు అన్నిటి ధర వేయించిండు. ఆడ పిల్లమా పిల్లలా మంచిగా ఆడ వేసులో కూర్చుంటాడు మాట్లాడతాడు. మనలేక కష్టజీవులు కాదు కదా, నువ్వు ఎండలు ఎటు తిరుగుతున్నావు, నీకెంత కష్టమవుతుంది? అది బాధ. ఇక్కడ ఉష్ణబాధ ఉన్నది అన్న, అది నీళ్ళు పండించేది. ఇద్దరు కొడుకులు, చిన్న పిల్లలే చదువుకుంటారు. ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు సీఎం వచ్చింది కాబట్టి ఎంపీ కూడా ఎవరు వస్తారో తెలియదు. కానీ మాకు వేదోళ్ళకి మాకైతే ఏది లబ్ధి ఉందలే. ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్క తేడా ఉంటుంది. ఈసారి ఎంపీ ఓట్లలో ఎవరైతే మంచిగా అనుకుంటారు? ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళే వస్తారేమో అనుకుంటున్నాం. అదే ఏమొస్తున్నాయి, ఎండాకాలం రోజు ఖరాబ్ అవుతున్నాయి, ఉంటాయి అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఎండాకాలం కదా, మరి ఎండాకాలం అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఎండాకాలం ఖరాబ్ అవుతున్నాయి, ఆరిపోతున్నాయి. ఎంత నీళ్ళు చల్లినా మంచిగా ఉంటలేదు. గిట్టుబాటు అవుతుందా? ఏమి అవుతలేదు. గిరాకీ గిరాకీ కూడా గట్టినే ఉంది చల్లగా. కొంత షాపులు అయితే ఏముంటది గిరాకీ? మొన్న ఎంపీ ఎమ్మెల్యే ఓట్లు అయిపోయినామా, ఎమ్మెల్యే ఓట్లు అయిపోయి 4 నెలలు అయింది. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఓట్లు వచ్చినాయి. మీ ఎంపీ ఏమనుకుంటున్నా? ఏమయ్య ఎంపీ ఎవరో ఎంపీ అని మాకు ఎవరు వచ్చేమన్నా బాధనా. మాకు ఇండ్లు ఇస్తున్నాను, ఎవరు ఇండ్లు ఇయ్యలే. ఇండ్లు ఇస్తున్నాను, ఎవరు ఇండ్లు ఇయ్యలే. ఎవరు పిల్లలకు చదువుకున్న పిల్లలకి ఏమైనా డ్యూటీ ఇస్తారేమంటే ఏమి ఇయ్యలే. ఏం పని అనిపిస్తలేదు మాకు. ఒక ఇల్లు కట్టించిరా, ఆయన వచ్చేమో కట్టించండి, ఈయన వచ్చేమన్నా కట్టిస్తుండ మాకు. మరి కట్టియాలగా ఇండ్లన్నా, పేదోళ్ళు ఉండ్రి, సాదోళ్ళు ఉండ్రి, ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉండ్రు. ఇక్కడ ఏమో ఏం పేరు అన్న, ఆయన పేరు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ముగ్గురు పొడి అవుతారు. ఇక్కడ కాంగ్రెసే వస్తుంది. మొన్న వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ వచ్చి, ఇప్పుడు కూడా పార్లమెంట్ కూడా అదే వస్తుందా? అదే వస్తుంది ఇక్కడ కూడా. అంటే మీ ఇంటిల్లి పాజ్ అట్లా నిర్ణయం తీసుకున్నారా? లేదు, ఇక్కడ ఈ నియోజకవర్గం వల్ల ఇది తప్పకుండా ఇదే అవుతుంది. ఇక ఏది ఈ భువనగిరి ఇక్కడ ఎంత జరుగుతుందో, మన ఇది సౌటుప్పల మునుగోడు ఇదంతా ఇక్కడ వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ అనుకుంటారు.